ఒక సినిమాకి మొత్తం 24 వర్గాలు పనిచేస్తాయి. ఆ 24 వర్గాలు లేకపోతే సినిమా లేదు. ఆ 24 వర్గాలు నాకు ఇష్టమైన రెండు, రచన, దర్శకత్వం. సినిమా మొదలయ్యాక పేరు పడ్డాక టైటిల్స్ పడుతున్న సమయంలో చివరిగా పడే పేరు రచన, దర్శకత్వం. అసలు రచన అంటే ఏంటి? ఒక సినిమాకి ఆయుపట్టు లాంటిది. ఒక సినిమాని చేసే సమయంలో ఎవరు ఎంత కష్టపడ్డా, సినిమాలో రచనలు సరిగ్గా లేకపోతే వాళ్ళు ఎంత కష్టపడ్డా వృధా ప్రయాసం. ఇక దర్శకత్వం విషయానికి వస్తే, సినిమాలో పనిచేసే 24 వర్గాల వారితో ఒకరికొకరు సంబంధం లేకపోయినా వాళ్ళందరికీ దర్శకుడితో సంబంధం ఉంటుంది. ఒక కథని రాసేది రైటర్ అయితే ఆ కథకి అందమైన రూపాన్ని ఇచ్చేది దర్శకుడు. ఒక దర్శకుడిని నమ్ముకొని వందల మంది పనిచేస్తూ ఉంటారు. అది దర్శకుడి గొప్పతనం. వై? బికాస్ హీ ఈస్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్. అందరిలోనూ ది బెస్ట్ అవుట్పుట్ రాబట్టగలిగే కెపాసిటీ దర్శకుడికి ఉంటుంది. ఎవరు ఎక్కడ తడబడ్డా తను మాత్రం రూపంతో కూడా బెదరడు. అది తన మీద తనకున్న నమ్మకం. దర్శకుడి తపన ఒక మంచి చిత్రం జనాలకి అందించాలని. మనం ఒక మంచి పాట విని దాన్ని మనకు అందించిన మ్యూజిక్ డైరెక్టర్ని మెచ్చుకుంటాం. కానీ దాని వెనుక డైరెక్టర్ కష్టం కూడా ఉందని ఎవరికి తెలియదు. ఒక దర్శకుడు ఆ పాటని ఒప్పుకోకపోతే అది మీ దాకా వచ్చేది కాదు. మీకు తెలియకుండా మీ పనిలో కూడా తను ఉంటాడు. అది దర్శకుడి లక్షణం. పద్ధతిగా చెప్పాలంటే అన్ని వర్గాల్లోనూ దర్శకుడి పేరు వేయాలి. ఇన్ని చేస్తున్న ఒక దర్శకుని మాత్రం ఒక వర్గానికి చెందిన ఆయన ఆడుకుంటూ ఉంటాడు. ఆయనే రచయిత. అన్నిట్లోనూ అనుభవం, అంతో కొంత అవగాహన ఉన్న దర్శకుడి మెదడుకు పదిన పెట్టేలా చేస్తుంది ఒక రచయిత కథ. ఎవరి ముందు తల ఉంచని దర్శకుడు ఒక కథకి జంకుతాడు. అది రచయిత అంటే. నా దృష్టిలో సినిమాకి పనిచేసే ప్రతి వ్యక్తి అవసరమే, ముఖ్యమే. కానీ వీళ్ళిద్దరూ లేనిదే బండి కదలదు. ఒక రచయితకి ఉండే తపన అంతా ఇంత కాదు. ఒక థియేటర్కి వచ్చే 200 మందికి 200 అభిప్రాయాలు ఉంటాయి. ఆ 200 మంది అభిప్రాయాలను మెప్పించాలని సర్వం కష్టపడుతూ ఉంటాడు రచయిత. కానీ దర్శకుడు అలా కాదు. ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్ల అభిప్రాయాలను మెప్పించాలి. అది మన థియేటర్లో కూర్చొని సినిమా చూసేంత ఈజీ కాదు, గుర్తుంచుకో. రచన, దర్శకత్వం.